పార్టీకి టైం అయిపోతుంది. ఇది మెకానిక్ దగ్గర వదిలేసి క్యాబ్ లో పోదాం. క్యాబ్ లో అయితే బోలెడంత ఖర్చు అవుతుంది. టాక్సీ జీకే ఉందిగా. లోకల్ అయినా అవుట్ స్టేషన్ అయినా టాక్సీ జీకే హైదరాబాద్ లోనే అతి తక్కువ క్యాబ్ రేట్స్ అందిస్తుంది. నేడే టాక్సీ జీకే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రతి అవుట్ స్టేషన్ ప్రయాణానికి ఏకైక రూట్ టాక్సీ జీకే. అతి తక్కువ క్యాబ్ రేట్స్ గల టాక్సీ జీకే క్యాబ్ కై కాల్ 8121725725. కామారెడ్డి జిల్లా బెక్కనూరు మండలంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ మరియు దళిత బహుజన విద్యార్థి సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి షబీర్ అలీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటీవలే మన ఉత్తరప్రదేశ్ లో జరిగిన మనీషా దారుణ అత్యాచారానికి పాల్పడ్డ వారిని వెంటనే ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిష్టిబొమ్మన దహనం చేశారు. అంటే దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తూ భారతదేశంలో దానికి వ్యతిరేకంగానే దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినాయి. దాంట్లో భాగంగానే ఈ బిక్నూర్లో చేపట్టినాం. అట్లానే ఎందుకంటే పట్ట పగలు ప్రజాస్వామ్య దేశంలో ధర్నాలు చేస్తారని తెలుసు, రాష్ట్ర రోగాలు చేస్తారని తెలుసు. చట్టాలు ఉన్నాయి, చట్టసభలు ఉన్నాయి, అసెంబ్లీలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, అయినా హత్యలు చేస్తారు, అత్యాచారాలు చేస్తారు. ఏ ప్రజాస్వామ్యాన్ని లెక్క చేయకుండా దాడులు సంబంధించిన యువతులు వాళ్ళను మీరు చూస్తూ ఉంటే మొత్తం ఆమెను చంపేసిన తర్వాత హాస్పిటల్లో చనిపోతే పోలీసులు పోయి దాన సంస్కారం చేస్తున్నారు. ఇద్దరి పూట దొంగసాటుగా పోలీసులే పోయి ఏజెంట్ గా తయారైపోతే ఇక ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయి? పోలీస్ పని పోలీస్ చేయాలా? దాని గురించి రాహుల్ గాంధీ గారు, సోనియా గమ్మన, ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా మేము పోతామని బయలుదేరితే మీకు 144 ఉంది ఆపేయమన్నారు. సరే 144 అంటే నలుగురు పైన పోవద్దు. రాహుల్ గాంధీ అంటే నేను ఒక్కనే పోతా, నో సెక్యూరిటీ, నేను ఒక్కనే పోతా అని ఆయనే ఆమె పోతా ఆయన పోతా ఉంటే మీరు చూసారు మైండ్ హ్యాండ్లింగ్ చేసి మరి రాహుల్ గాంధీ గారికి కింద పడేసినారు. ఇప్పటిదాకా మాట్లాడదాం. Yes, 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 yes.